ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఎన్నికల వేడైతే మొదలైంది ఇప్పటికే ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షం కూడా ఎవరికి వారిగా తమ వ్యూహాలు అయితే రచిస్తూ ఉన్నారు ఇంకా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఎన్నికల వరాలు అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్ ఎన్నికల వరాలు ఎమ్మెల్యేకు లాస్ట్ మీట్ ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయినట్లు చెప్తున్నారు ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సీట్ల ఖరారు వేళ పార్టీలో కొత్త పరిణామాలు తెర మీదకి వస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు ఒకటి రెండు రోజుల్లోనిక తుది జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్తున్నారు సీఎం జగన్ ఈ ఎన్నికల్లో కొత్త వరాల ప్రకటనకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది ఏపీలో ఎన్నికల వేళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది భీమిలి సభ ద్వారా ఎన్నికల సమరసంకం పూరించిన జగన్ వచ్చే నెల ఒకటిన ఏలూరు మూడున అనంతపురంలో సిద్ధం సభలకు నిర్వహణకైతే నిర్ణయించారు ఆ వెంటనే ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి అసెంబ్లీ నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నారు ఈ నెల ముప్పై జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు ఇక ఎన్నికల సమయంలో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్ వరకు కూడా మూడు నెలలకు సంబంధించిన బడ్జెట్ను మాత్రం ప్రభుత్వం సిద్ధం చేస్తోంది ఇక ఫిబ్రవరి ఒకటిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అయితే కనుక కేంద్రం ప్ర కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ అయితే ప్రతిపాదించనుంది ఇక ఈ ఎన్నికల సమయంలో వరాలు అయితే కనుక ప్రకటించబోతున్నట్లుగా చెప్తున్నారు కేంద్రం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్కు తుది రూపు ఇవ్వనుంది ఈ నెల ముప్పై ఒకటి జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార వైసీపీలో చర్చ జరుగుతోంది మా అందులో భాగంగా రైతులకు రుణమాఫీ ఉద్యోగులకు ఐఆర్ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాలపైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక డిఎస్సి నోటిఫికేషన్తో పాటుగా ఉద్యోగాల భర్తీ పైన నిర్ణయం ఉంటుందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది మంత్రివర్గంలో అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపైన కూడా ప్రస్తుతం చర్చ అయితే సాగుతోంది ఇక అధికారమే లక్ష్యంగా జగన్ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం సామాజిక న్యాయం గురించి చివరి అసెంబ్లీ సమావేశాల్లో అయితే వివరించనున్నారు అదే సమయంలో మరోసారి తాను అధికారంలోకి వస్తే ఏం చేయనుంది ప్రజలకు వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల షెడ్యూల్ విడుదల కానుంది రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా సమావేశాలు జరిగే అవకాశం లేదు దీంతో ముప్పై ఒకటిన మంత్రివర్గ సమావేశం వచ్చే నెల ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది